రాష్ట్రవ్యాప్తంగా 151 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి అయితే 151 మంది ఎమ్మెల్యేలు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా ఎవరికి అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందించరు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు అనేది కానీ కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అనే కోణంలో కూడా కొన్ని సంచలనమైన కొన్ని పోస్టింగ్స్ కొన్ని వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల తరుణంలో ఖచ్చితంగా కూడా ఆ స్థానిక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో స్థానికంగా తమకు నియోజకవర్గ పరిధిలో ఉన్న పంచాయతీల్లో వైసీపీని గెలిపించే ప్రోత్సాహకం కానీ సహాయ సహకారాలు కానీ ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది కానీ ఒకవేళ ఎమ్మెల్యే గనక అక్కడ బరిలోకి దిగకపోతే ఎమ్మెల్యే గనక ఆ స్థానికంగా ఉన్న అభ్యర్థులకు వెన్నంటి ఉండకపోతే గెలుపు సాధ్యమా అసాధ్యమా అనేది కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది అయితే ఎవరైతే వ్యతిరేకతగా ఉన్నారు అంటే కనీసం ఇన్నాళ్ళు ఇప్పటివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా దక్కని వాళ్ళు ఇప్పటివరకు తమ అభ్యర్థనను పట్టించుకోలేని ఒక నిరాశతో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు ఈ ఎన్నికలను అనేది అంటే ఈ ఎన్నికల్లో పేరుకి ఉన్నాము అన్నట్టు తప్ప అంతకు మించి వైసీపీకి సహకరించడానికి సిద్ధంగా లేరు అనేది ఎందుకంటే చాలామంది పర్సనల్గా కలవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేకపోయామనే ఒక నిరుత్సాహంతో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారంట అయితే వాళ్ళు ఎవరు ఏంటనేది తెలియదు కానీ ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాం సో అంటే స్థానికంగా అనుచరులతో చెప్పినప్పుడు ఆ చూద్దాంలే ఎన్నికలు ఎలాగైనా జరిగిపోతాయి మనం వెళ్ళకపోతే ఎన్నికలు ఆగిపోతాయా మనం వెళ్ళకపోతే పింఛన్లు ఆగుతున్నాయా మనం వెళ్ళకపోతే ఇళ్ల పట్టాలు ఆగిపోయినాయా ఇలాంటి ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలకు కూడా సహకరించకుండా కాస్తంత దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నారు అని దానివల్ల వైసీపీగా ఉన్న నష్టం చేకూరుతుందా ఎందుకంటే ఇప్పటికే తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా 151 స్థానాల్లో గెలుపు సాధించింది 2019 ఎన్నికల్లో వైసీపీ అంటే ఖచ్చితంగా అది ఫ్యాన్ గాలి అని చెప్పాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆ బొమ్మ మెయిన్ అదేం చెప్పాలి తప్ప అంతకుమించి పెద్దగా స్థానికంగా ఇమేజ్తో ఉన్నవాళ్ళు నగ్గిన ప్రాంతాలు నగ్గిన నియోజకవర్గాలు చాలా తక్కువే అనేది వైసీపీ బహిరంగంగా చెబుతున్న పరిస్థితి మొన్న రఘురామకృష్ణరాజు గారి అంశంలో అదే తెలిపింది సో అటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా కాస్తంత పర్సనల్గా తీసుకున్న వాళ్ళు ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు ఎన్నికలను లైట్ తీసుకుంటున్నారని అటువంటి వాళ్ళ ఏమన్నా వైసీపీకి దెబ్బ తగిలే అవకాశం ఉందా ఏం జరుగుద్ది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి